ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మనందరిని హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సూపర్ సద్దామ్ అండ్ యాదవరాజు టీమ్. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మాజా బిలికి ఏడాదంతా పుణ్యమే. ఓ రాజు, మొన్న నిన్ను పెళ్లి ఫిక్స్ అయిందంట కదా, మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ అయింది? దాని వల్ల నైంద్రాబాయ్. ఓ తాత, ఏమైంది? ఇప్పుడు పొలంలో విత్తనాలు నిలు ఏం చేస్తాం? చల్లుతాం. ఊరు రోజు అల్లినా ఏమైంది? ఆ పెళ్లిని చెల్లైంది, ఆ పెళ్లిని చెల్లైంది. నీ పెళ్లి సంబంధాలు మొత్తం క్యాన్సిల్ అవుతున్నాయి అంటున్నావు ఈయన వల్ల. ఇక నీ పెళ్లి చేసుకోవా? ఎందుకు చేసుకోండిరా, 50 పెళ్లి చూపులు పోయినాం, పోయిన ఊరు వల్ల ఈ చుట్టాలు ఉన్నారా? అందుకే వాళ్ళు చుట్టాలు లేని ప్లేస్ నాకు తెలిసింది ఒకటి ఉంది, అందుకే ఫోన్ చేసి మాట్లాడతావు. చెయ్. హలో, ఏడున్నావు అంటున్నా? మళ్ళీ ఇంటికాడ ఉన్నా. అయ్యో, మా అనుకో పెళ్లి సంబంధం మాట్లాడమన్నా, మాట్లాడినావా? మాట్లాడినా. సరే, మరి వస్తున్నాం ఊరికి. రారి. సరే. రాజు, బేబీ ఫ్యామిలీ కటింగ్ బాగున్నది. బేబీ ఫ్యామిలీ 40,000 పెట్టి బిగ్ పెట్టించినావు, పెళ్లి అయితే లేదు. నిన్ను అడిగిండాడు, నిన్ను అడిగిండా? నువ్వు గమ్మున మూసుకొని కూసో. సరే సరే, ఇలా రాదా అత్తది. నమస్తే అత్తయ్య. ఏ అత్త కాదు, పెళ్లి కూతురు. స్టాచ్యూ. ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. కాదే రాదు, నువ్వు మధ్య డాన్స్ చేసినావు కదా, డ్రీమ్ సాంగ్ అనుకున్నావా? మొత్తం చూసినావు. ఇది రాజమండ్రి బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ మీద అటు ఇటు వేయటోళ్ళు రూపాయి 2 రూపాయలు అలా ఎత్తారు కదా, అవిటిని ఐస్కాంతం వేసి ఇట్లా గుంజుతుంటాడు. ఏంది, వచ్చినప్పటి నుంచి అమ్మాయి ఉట్టేనా కూర్చుంటుంది, నడవనీకి రాదా? ఎందుకు రాదు, ఉరుకుతుంది. మన మల్లేజ్కంత లేచిపోతే 10 మంది మొగలు విన్నా కూడా దొరకలే. పిల్ల కావాలా? కావాలి. పక్క కావాలా? కావాలి. కాదు, లేచిపోయిన అంటుంది. ఇప్పుడు వచ్చిందిగా. ఓకే, పాజిటివ్ థింకింగ్, గుడ్. పిల్లకి పాటలు ఏమైనా వస్తాయా? ఎందుకు రావే? మల్లేజ్ గాంతో, సురేష్ గాంతో, గిరిగాంతో మొత్తం చెరువు పొంట్ల, చెట్ల పొంట్ల ఆటలు పాటలు. బాబా బాబా, చరిత్ర వేరు, కథ వేరు. దాన్ని పెద్ద మనిషి, నేను ఊర్లోకి వచ్చినప్పుడు ఈమె మీద కేసులు ఉన్నాయని చెప్తున్నారు, నిజమేనా? చిన్న కేసులే, అవి పెద్ద కేసులేం కాదు. అది ఇప్పుడు నువ్వు బిర్యానీ షాప్ లో పని చేస్తావు, బిర్యానీ మిగిలింది, ఏం చేస్తావు? ఇంటికి తీసుకోపోతాం. అది బంగారు షాప్ లో పని చేసింది, బంగారు మిగిలింది, ఇంటికి తెచ్చుకున్నది. 2 కేసులు ఉన్నాయన్నారు, మరి రెండోది ఏంది? బండి పైన పోతాంది. పోతా అంటే చేయి ఖాళీగా ఉన్నది, సరదాగా ఒక చైన్ లాగింది. గంతి గంతి. కాదు, నాకు అప్పటి నుంచి ఒక డౌట్ వస్తుంది, ఈమె మొహం ఎందుకు ఇట్లుంది? అంటే జర లాగిర్రు, ఊర్లో పోరగాళ్ళు క్యూట్ ఉంటది కదా, లాగి లాగి సాగినాయి. అంటే చిన్న పిల్లలు అనుకుంటా? లేదు, పెద్దలే. పెద్ద మనిషి, ఈ పిల్లని చూస్తుంటే ఇంతకు మంచిదేనా? సర్టిఫికేట్ ఇచ్చారు మంచిదని. ఎవరు? మల్లిగాడి గిరిగాడు, మల్లిగాడి గిరిగాడు. సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు? అరే ఈరానే, ఇప్పుడు స్పోర్ట్స్ పోతాం, స్పోర్ట్స్ లో అయితే సర్టిఫికేట్ ఇస్తారు, అరే మంచి ఆటగాడని చెప్పి అది ఇచ్చారు. నీకు సర్టిఫికేట్ కావాలా, పిల్ల కావాలా? నాకు పిల్లనే కావాలి. మరి కూసోరి కాదు, పిల్లగా నిల్చో. ఒక ట్రైన్ పోతుంది కదనే ఇది. నేను పిల్లతో మాట్లాడదాం అనుకుంటున్నా. నీ యొక్క దగ్గర రాకు, పెద్ద గోధుమ పిండి ముందు మొగ మీదకి వచ్చినట్టున్నది నాకు. జర దూరం ఉండు పెద్ద మనిషి. వస్తుంది ఏం కాదు, దానికి అలవాటు చెప్పు. కొంచెం దూరం ఉండు, కొంచెం ఆడదానికి సిగ్గువాడు కొంచెం. అవు, నీకేమన్నా బయట ఆస్తి పాస్తులు ఏమన్నా ఉన్నాయా? లక్షయ్యగారి భూమి నాదే, ఎల్లయ్యగారి భూమి నాదే, అన్ని భూములు ఉన్నాయి. సెటు, ఈ భూములు ఎడకెళ్ళి వచ్చినాయి మీకు? ఏ రాసిచ్చారు గిఫ్ట్ ట్యాక్స్? ఇంతకి ఏం పని చేస్తారా? అరే కూర్చొని మారదాం. పిల్లగానికి ఏమన్నా అలవాట్లు ఉన్నాయా? ఉన్నాయి. మా పిల్ల కూడా అంతేనా?
తాగుతుంది. ఆహా మంచిదే. ఉత్త పెంచు తాగాలని చెప్పి రెండు పెగ్గులు ఎత్తుంది గంత. తాగిన తర్వాత ఏదో అంత పిరికెడ్ తంబాకు దౌడగా పెడుతుంది. తర్వాత ఏదో ఏదో టైం పాస్ కి ఒక రెండు సిగరెట్లు వెలిగిస్తుంది. మళ్ళా పిల్ల మంచిదే చాలా. ఎంత మంచిది అంటే జ్వరం వచ్చింది అనుకో డాక్టర్ తానికి పోదు, గది ఇంజక్షన్ వేసుకుంటది. ఇంజక్షన్ కావాలా పిల్ల కావాలా? పిల్లనే కావాలి నాకు. కూసాని సావు మరి. ఇవన్నీ కాదు, మా వాడు ముచ్చట పడతాడు. ఏందంటే ఇక పెళ్లి ముందు ఇక ఇవన్నీ ఫార్మాలిటీస్ మారినాయి కదా, జర డేటింగ్ వద్దాం అంటాడు. సరే వన్ డే డేటింగ్ వి విల్ ప్లాన్. యా ఒకసారి మాట్లాడుకుంటాం. మాట్లాడుకో. కాదు నాకు డేటింగ్ అంటారు, నాకేమో ఫస్ట్ టైం. మరి నీకు? నాకు అలవాటు అలవాటు. తరువాత రోజు బయటికి పోతే పిల్ల ఎదురు రావాలి. ఓ జాగ్రత్త, గుజ్జి తెమ్మల ఆడబడతావు. బాయ్ బాయ్. అంతేనావే, ఇంకేం చేయాలి మరి? 480 కిసి పెట్టవా? సర్లే గాని నువ్వు ఆఫీస్ పో. సరే పో. ఆగో, స్నానం చేయకుండా పోతావు ఆఫీస్కి? స్నానం చేయబో. కాదు టవల్ తీసుకోబోవా? ఇగో ఈ పో టవల్. రాజు నేను రావన్నా. ఇటు టవల్ చాలు. నేను వస్తావు. నువ్వెందుకు? ఏ నువ్వే. ఈ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కను విందు చేసి ఏ నీలి మేఘాల. అరే వాడెందుకు పోయినరా? సర్లే ఇంక ఏదో అయిపోయింది కానీ పిల్లకి పెళ్లి అయిపోయింది ఆల్రెడీ. నీకు ఇంకా ఈ లైఫ్ లో కాదు పెళ్లి. ఇంతకు వాడేవాడు నీ దోస్తు కదా రాడు. అవును వాడెందుకు చేసుకోడు? నాకేం తెలుసు, నాకేం తెలుసు. పెళ్లి చూపులు అన్నారు. పెళ్లి చూపులు నీతో. ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కను విందు చేసి. ఇంద్రజమ్మ మీకు ఎలా అనిపించింది స్కెచ్? చాలా బాగా చేశారు. డైలాగ్ డెలివరీ అంతా చాలా చాలా బాగా కరెక్ట్ గా చెప్పారు మీరు. సరే ఓవరాల్ గా మీరు చాలా అంటే చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. కృష్ణ భగవాన్ గారు మీకు ఎలా అనిపించింది? పులి ఎంట్రీ బాగా చేశాడు. బాగుంది, ఆల్ ది బెస్ట్.